Telangana low, Patabatrula MLC Yenikala Pracharam, Vadi Vediga Sagatonde. Polling Kutedi, Dagara Pade Kodi, Adikara Vipakshala Matya, Martel Tuta Repair Tunai. Savalu, Pratisavalu, Vimerson Astralato, Partilu, Dukur Marinta Pinchai. MLC Yenikalo, Gelupukosam, Anni Partilu, Chemetodus Tunai. Telangana lo rendu MLC ennikala pracharam peaks ki cherindi. Hyderabad, Ummadi Rangareddy, Mehboob Nagar, Nallagonda, Warangal, Khammam, Pattabhadrudi niyojakavargaanni kaivasam chesukunenduku adhikara TRS tho paatu vipakshalu independentlu viswa prayatnalu chestunnaru. Tama abhyardhulanu gelipinchukunenduku mantrulu TRS MLAlu pracharanni parugulu pettistunnaru. Vani Devi tarapuna mantrulu Harish Rao, Srinivas Gowd, Vemula Prashant Reddy ennikala pracharam nirvahincharu. Modi sarkar anusaristunna vidhanalapai vimarsalu guppistune Telangana Pai, Kendran Chupistana Vivakshatanu, Yendagatunaru Rashtani CM KCR, Anni Rangalo, Tirchi Didutunarani, Chestun Abhrudani, Mantulu Prajaloki, Balangarti Squatunaru. And then Nag Matram, Kinda Andutuna Dani Bati, and a hat trick Matram Gotter. Baitla, what a will hat trick Gotter. Mukpay Nello, Murosari, Muduga, what a Matram Tapalu, you are Ramchandra Rao. And a year old good Eoka Panjel, Eoka Vishem Midaguda. Graduate తరఫున పోరాడింది గాని పని చేసింది గాని లేదు అందువల్ల ఇయాల ప్రజలు టిఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఉద్యోగులు ఆలోచించాలని పట్టభద్రులు ఆలోచించాలని ఏం కోరుతున్నామంటే మీరు పాలిస్తున్నారు కదా బీజేపీ పార్టీ 20 కోట్ల జనాభాలను ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినో లెక్క చెప్పండి సార్ అని అడుగుతున్నాను మీరు పాలిస్తున్న రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగి జీతం ఎంత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగి జీతం ఎంత ఇవ్వాలి TRS MLC Abhyardhulanu Gelipinchamani, CM Otlu Adagarani, BJP Rashtra Adhyakshudu Bandi Sanjay Prashnincharu. Mehboobabad Jilla, Gudurulo, MLC Ennikala Pracharamlo Palgonna Bandi Sanjay, Ippatavaraku ITIR, Railway Coach Gurinchi, Enduku Matladaledannaru. Ee Ennikallo BJP Abhyardhulanu Gelipiste, PRC, Nirudyoga Vruthi, Udyogalu Vastayannaru Bandi Sanjay. కుద్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణలో నీళ్లు జగన్కు, నియామకాలు నిధులు తన కుటుంబానికి బంధువులకు ఇచ్చుకుంటున్నారని కేసీఆర్పై నిప్పులు చెరిగారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు సిద్ధమా అని KTR కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మరోవైపు టీడీపీ సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. పల్ ఇబ్రహీంపట్నంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణ సన్నాహక సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించారు. ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగులు సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్ల వెంట తిరుగుతున్నారని, లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయో యువత మేధావులు ఆలోచించాలని అన్నారు. తనని గెలిపిస్తే పట్టభద్రుల తరపున చట్టసభలో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎల్ రమణ అన్నారు. మీ సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేసే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తేవడం కొరకు తెలుగుదేశం పార్టీ 7 సంవత్సరాలుగా అనేక విధాలుగా ముందుకెళ్తున్నాం. దానికి తోడుగా చట్టసభలలో గొంతుకునిపించే అవకాశం వస్తుంది. కనుక అవకాశం ఇచ్చినట్టయితే ఇది మరింత సమస్యలను గొంతెత్తడానికి ఆ సమస్యల పరిష్కారం దోహదపడుతుందని చెప్పని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మీరందరూ ఓట్లు ఆశీర్వదించాలని చెప్పని, దీవించాలని, అన్నగొడాలని చెప్పని విజ్ఞప్తి. మొత్తానికి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలన్నీ కష్టపడుతున్నాయి. అన్ని పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిని రేపుతోంది.